ఇక అప్డేట్ చూస్తే వరంగల్లో వాహన దొంగలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఏకంగా విధుల్లో ఉన్న కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ వాహనానే దొంగలు ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాజీపేట చౌరస్తాలో వాహనం మాయం కావడంతో పోలీసులు హైరాణ పడిపోతున్నారు. కాజీపేట సమీపంలోని కోమటిపల్లి తండా సమీపంలో జీప్ ని దుండుగులు వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో కూడా ఒక పోలీస్ వాహనం అపహరణకు గురైనట్లు సమాచారం. వరంగల్లో వాహన దొంగలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఏకంగా విధుల్లో ఉన్న కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ వాహనానే దొంగలు ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాజీపేట చౌరస్తాలో వాహనం మాయం కావడంతో పోలీసులు హైరాణ పడిపోయారు. కాజీపేట సమీపంలోని కోమటిపల్లి తండా సమీపంలో జీపును దుండుగులు వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం ప్రస్తుతం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో కూడా ఒక పోలీస్ వాహనం ఇలానే అపహరణకు గురైనట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి నడి తెలుసుకుందాం. తిరుపతి చెప్పండి, పోలీసుల వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ వాహనం చోరీ కూడా సంచలనంగా మారింది. కాజీపేట చౌరస్తాలో నిన్న సాయంత్రం అంటే రాత్రి సుమారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో కూడా ఈ వాహనం చోరీకి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ అంటే డ్రైవర్ ఇటు సిబ్బందితో కూడా ట్రాఫిక్ ఎస్ఐ ఈ సమయ తనిఖీలు చేస్తుండగా అంటే కాస్త కొంచెం దూరంగా పెట్టి వీరు వరంగల్ నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ ని కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా కొంచెం దూరంగా ఉన్నటువంటి వెహికల్ ను చూసినట్టు నిందితుడు ఇదే అదునుగా భావించి ఈ వెహికల్ ని కూడా చోరీ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇంతకు ముందు అంటే గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఒక పోలీస్ వాహనం చోరీకి గురైంది. ఆ పోలీస్ వాహనం చోరీకి గురైన సందర్భంలో కూడా పోలీసులు అంటే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా రేకెత్తించిన అంశంగా చెప్పొచ్చు. అయితే మొత్తం మీద కూడా ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసు వెహికల్స్ చోరీకి పాల్పడుతున్న నిందితులు ఎవరు, అసలు పోలీసుల వెహికల్స్ ఎలా చోరీ అవుతున్నాయంటే దీనికి పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా కొట్టొచ్చినట్టు కనబడుతుందా, లేదంటే దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు మొత్తం పోలీస్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం జరిగినటువంటి రాత్రి ఘటనలో కూడా ఈ పోలీసు వెహికల్ లో కూడా పోలీసు సంబంధించినటువంటి ప్రభుత్వ సెల్ ఫోన్, ఇటు పోలీస్ ఎస్ఐకి సంబంధించినటువంటి టోపీ కూడా అందులోనే ఉంది. అయితే ఈ వెళ్ళినటువంటి కొద్ది వివరాలు ఆలస్యంగా గుర్తించినటువంటి ఎస్ఐ సిబ్బందితో కూడా సోదాలు నిర్వహించిన సందర్భంలో కూడా కోమటిపల్లి శివారు తండాలో కూడా పోలీస్ వెహికల్ దొరికినట్టు తెలుస్తుంది. పోలీస్ వెహికల్ కు తీసుకెళ్లినటువంటి నిందితుని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఓవైపు ఈ పోలీసులు డ్యూటీలో ఉన్న విధంగానే అప్రమత్తంగా ఉండి పోలీసులు తనిఖీ చేసిన వాహనాలను తనిఖీ చేసిన నేపథ్యంలో కూడా వారి వాహనమే ఎత్తుకున్నటువంటి సంఘటన అయితే సంచలనంగా మారింది. లక్ష్మి, తిరుపతి ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తాం, కానీ ఇక్కడ పోలీసుల వాహనమే అపహరణ గురవటంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలు అంటే పోలీసుల నిర్లక్ష్యం అయితే కొట్టించినట్టు కనబడుతుంది. అంటే వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అంటే గత కొద్ది రోజుల క్రితమే కూడా ఒక పోలీస్ వాహనం చోరైంది. అంటే ఇది రెండో వాహనం, పోలీసు వాహనం సంబంధించినటువంటి ఇది రెండో వాహనం చోరీకి గురైంది. అంటే మొదటగా పోలీసులు వాహనం చోరైనప్పుడు అంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దానికి బట్టి ఎవరి అధికారులు కానీ ఎవరి నిందితుని కానీ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో కూడా ఇది రెండో వాహనం చోరీ జరిగింది. అయితే ఈ పోలీసులు ఈ నిర్లక్ష్యంగా లేదా పోలీసులు అంటే అబ్బాయి కానీ అతని నిందితిని అపహరించి ఉంటాడు, లేదంటే ఆ నిందితుడు మానసిక స్థితి బాగాలేదని స్థానికులు అయితే భావిస్తున్నారు. అంటే ఈ పోలీసులు కూడా అతని మానసిక స్థితి బాగాలేదా, లేదంటే కావాలనే చేశాడా, ఎవరు అని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.